హాయ్ మీకు ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినండి ఒక రాజు కంట పిల్లలు లేరంట పిల్లలు లేకపోతే అతనికి కొన్ని జంతువులను పెంచుకోవడం అలవాటంట ఒక కుక్కని పిల్లని పిల్లిని కుందేల్ని ఇలా పెంచుకుంటూ ఉంటాడంట ఒకరోజు ఇలా షికార్కి వెళ్తూ ఉన్నాడంట వెళ్తూ ఉంటే ఒక పంది అంట పిల్లలు పెట్టిందంట అవి మంచిగా బొద్దుగా బొద్దుగా వైట్గా చిన్న పిల్లలు ఎలా ఉంటాయండి బాగుంటాయి కదా అవి పంది పిల్లయినా సరే బాగుంటుంది చిన్నప్పుడు అయితే అందులో ఒక పిల్లని తెచ్చుకున్నాడట తెచ్చుకొని మంచిగా షాంపూ పెట్టి స్నానం చేయించేసి మంచిగా టవల్ పెట్టి తుడిచి దానికి పౌడర్ వేసి అవేసి వేసి మంచిగా భోజనం పెట్టి దాన్ని మంచిగా పెంచుకుంటున్నాడు ఆ పిల్లితో పాటు కుక్కతో పాటు కుందేలతో పాటు ఈ పంది పిల్లని కూడా పెంచుకుంటున్నాడు పెంచుకుంటుంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అలా బయటికి వెళ్ళడా అనేసి గాలికి చల్లటి గాలికి వెళ్దాం అనేసి మళ్ళీ ఈ పంది పిల్లని తీసుకొని కారులో కూర్చోబెట్టుకొని అప్పుడు కారుకి పైన కప్పు ఉండదు అనమాట కూర్చోబెట్టుకొని వెళ్తున్నాడు మధ్యలో ఒక కలిస్తే మాట్లాడుతున్నాడు కార్ ఆపేసి మాట్లాడుతుంటే పక్కన ఒక బుడద గుంట ఉందంట చెంగిర బుడదగుంటలో పడేదంట ఆ పందిపిల్ల ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడంట రాజు అయితే ఆ పక్కన ఉన్న వ్యక్తి అన్నాడంట రాజాగారు దేని బుద్ధి దాందే ఆ తోట వచ్చిన బుద్ధులు నువ్వు ఎంత మార్చాలన్నా కానీ మారవవి అవి ఏ జాతి అలవాట్లు ఆ జాతికే ఉంటాయి అని అతను చెప్పాడంట చెప్తే ఆ పందిపిల్లని అక్కడే వదిలేసేసి వచ్చాడంట అయితే కొంతమంది మనుషులు కూడా అలాగే ఉంటారండి మనం ఎంత మంచి చెప్పినా వాళ్ళు వినరు వాళ్ళు మనం ఎంత మార్చుకోవాలన్నా ఎంత మంచిగా చూసినా ఎంత మంచి భోజనం పెట్టినా ఎంత మంచి బట్టలు పెట్టినా ఎంత ప్రేమగా చూసినా కానీ వాళ్ళు మారనే మారండీ మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ పందుల గుంపులనే కలుస్తారు కానీ మనతో మాత్రం కలిసి ఉండరు వాళ్ళు ఈ ఈ శాస్త్రాలు ఆచారాలు పద్ధతులు వెనకటి నుంచి మన తాత ముత్తాతల కాడి నుంచి ఉన్నాయి కానీ అవే కరెక్ట్ అండి ఇవన్నీ ఆచారాలు అన్ని మూఢనమ్మకాలు అవి అని అంటగానే అలా అస్సలు అనకూడదు అవే మంచిది వాళ్ళ అనుభవంతో అనుభవించి చెప్పినాయి అవి కానీ ఈ కొన్ని శాస్త్రాలు అయినా కానీ ఏమైనా కానీ కొంతమందికి తగిలే వాళ్ళకి కరెక్ట్గా తగులుతాయి సూటిగా తగులుతాయి అన్నమాట బాయ్ బాయ్